నేను తాడుపత్రికి వచ్చినప్పుడు కూడా నాకు పెద్ద ఎత్తున మీరు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున ప్రజల కష్టాలు చూసిన తర్వాత పవన్ అన్నతో బాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కూడా 3000 రూపాయలు ఇస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి సంవత్సరం 15000 రూపాయలు వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత ఎంత 45000 రూపాయలు మన ప్రభుత్వం వేస్తుంది. ఇంకా ప్రతి రైతుని ఆదుకునేదానికి ప్రతి ఏడా 20000 రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18000, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుందని ఈ సభాముఖంగా మహిళలకి నేను హామీస్తున్నా. ఇంకా 6/6 దబా. 6/6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. తాడపత్రులో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 2014లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తున్న ఆనాడు పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేసి మీరు ఆశీర్వదించారు, దీవించారు. మీరు ఆలోచించండి, ఆనాడు పొత్తులో ఉన్నప్పుడే హజ్ యాత్రికులకి సబ్సిడీలో పంపించింది మన ప్రభుత్వం. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చింది మన ప్రభుత్వం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులు వేసేదానికి, రిపేర్లు కూడా చేసేదానికి డబ్బులు ఇచ్చింది మన ప్రభుత్వం. వఫ్ భూములు ఆనాడు మేము కాపాడాం. ఏకంగా మన వఫ్ భూములు కొంతమంది లాగేయాలని ప్రయత్నిస్తే ప్రహరీ గోడలు కూడా కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ నేను హామీ ఇస్తున్నా, గతంలో మిమ్మల్ని ఎట్లయితే కాపాడుకున్నామో, గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అదే విధంగా ఎన్ని కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మైనార్టీ సోదరులు ఆలోచించాలా, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంజాన్ తోఫా కట్, దుల్హన్ పథకం కట్, ఇమామ్ మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనం కట్, ఏకంగా మసీదులకి రంగులు వేసుకునే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కట్ చేశాడు. మనం చూసాం నంద్యాల్లో అబ్దుల్ సలాం, అతను మొత్తం కుటుంబం ఒక వీడియో పెట్టి వైకాపా నాయకులు పదే మమ్మల్ని వేధిస్తున్నారని కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆలోచించండి, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం, అలాంటిది ఎంత వేధింపులు గురయ్యి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారో ఆలోచించండి. పలమనేరులో మిస్బా, ఆమె స్కూల్ టాపర్, అన్నిట్లో 1st ర్యాంక్ వచ్చేది. వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుందని ఏకంగా ఆ పాపకి టీసీ ఇచ్చి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇంకో పక్కన నర్సరావుపేటలో ఇబ్రాహిం వాక్ భూముల పైన పోరాడినందుకు నడి వీధిలో అక్కడున్న శాసనసభ్యుడు నరికి చంపేశాడు. మైనార్టీ సోదరులందరూ ఒకసారి ఆలోచించాలి, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుడి పైన దాడి జరగలేదు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా మైనార్టీ సోదరికి నేను తెలుపుతున్నా. ఈ సభాముఖంగా జగన్కి నేను ఛాలెంజ్ విస్తరుతున్నా, జగన్ టైం డేట్ ను ఫిక్స్ చేయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకి మేము ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశామో చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. వస్తావా జగన్? సలహాదారులు పంపిస్తాం కాదు, పిల్లిగడ్డం
అన్నిట్లో ఏటు ఉన్న విజయసాయి రెడ్డిని పంపిస్తాం కాదు. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు నువ్వు రావాలి. మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. మనకు రావాల్సిన సప్లై నిధులు పక్కదారి మళ్లించాడు ఈ జగన్. స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ కూడా కట్ చేస్తాం జరిగింది. ఎప్పుడు లేని విధంగా 26 వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 మంది బీసీల్ని నరికేసింది ప్రభుత్వం. చూసాం అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య, ఐలయ్య, ఏకంగా చంద్రయ్యని ఎలా ఈ ప్రభుత్వం చంపేసిందో. అందుకే మన చంద్రబాబు గారు పవన్ అన్న కలిపి జై హో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో బీసీ సోదరులకి ప్రత్యేకంగా డిక్లరేషన్ చేశారు. 50 ఏళ్ళు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. అంతేకాదు బీసీ సప్లైన్ ద్వారా 5 సంవత్సరాల్లో 150,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్థానిక సంస్థలు తగ్గించిన 10% రిజర్వేషన్ మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. బీసీ సోదరులకి ప్రమాద బీమా 10 లక్షలు అందిస్తాం. ఏకంగా బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పాదయాత్రలో బీసీ సోదరులను కలిశారు. పదే పదే ఒక మాట చెప్పారు. లోకేష్ గారు, 6 నెలలకు ఒకసారి మేము మా కాస్ట్ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. సగం సేపు అధికారులు చుట్టి తిరిగే పరిస్థితి వస్తుందని నాకు చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పెండింగ్లో ఉన్న బీసీ భవనాలన్నీ పూర్తి చేస్తాం. ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి బీసీ సోదరులకి పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా మన అనంతపూర్ జిల్లాకు వచ్చేగల అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి శాసనసభకి ముఖ్యమంత్రిగా పంపించిన గడ్డ ఈ అనంతపూర్ గడ్డ. మా మామయ్య నందమూరి హరికృష్ణ గారిని శాసనసభకు పంపించింది ఈ గడ్డ. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్యని 2 సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది ఈ గడ్డ. మీకు ఎంత చేసినా మేము మీ రుణం తీర్చుకోలేమని